ABC ఒక లంబకోణ త్రిభుజం. ఇందులో B వద్ద 90 డిగ్రీల కోణం తీసుకోబడింది. ఇప్పుడు ABC త్రిభుజంలోని భుజాల మధ్య గల సంబంధాన్ని పరిశీలిద్దాం. తీటాకు ఎదుటి భుజానికి మరియు కర్ణముకు గల సంబంధాన్ని నిష్పత్తిని ఒకసారి పరిశీలించండి. ఎదుటి భుజము మరియు కర్ణం యొక్క నిష్పత్తి BC/AC = 3/6 అంటే 0.5గా వచ్చింది. త్రిభుజం యొక్క భుజాలను పెంచి చూసినట్టయితే BC/AC యొక్క నిష్పత్తి అదేవిధంగా ఉంది. గమనించండి ఒకసారి 0.5. ఇంకా పెంచినట్టయితే PC/AC నిష్పత్తి మారకుండా అదేవిధంగా ఉంటుంది. ఈ విధంగా ఒక లంబకోణ త్రిభుజంలోని ఎదుటి భుజానికి మరియు కర్ణముకు గల నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఈ నిష్పత్తికి గల ఒక పేరు ఎదుటి భుజానికి కర్ణానికి గల నిష్పత్తిని సైన్ టీటాగా తీసుకుంటారు. ఈ నిష్పత్తి యొక్క పేరు సైన్ టీటా అయితే sin θ = ఎదుటి భుజము బై కర్ణము. ఈ లంబకోణ త్రిభుజంలో ఎదుటి భుజము బై కర్ణం యొక్క నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది అని మనం గమనించవచ్చు. కాబట్టి sin θ = θకు ఎదుటి భుజము బై కర్ణము. ఇప్పటి వరకు మనం సైన్ యొక్క నిష్పత్తిని గమనించాము. ఇప్పుడు ఈ ABC లంబకోణ త్రిభుజంలో రెండవ నిష్పత్తిని గమనిద్దాము. ఇందులో A వద్ద టీటా కోణము, టీటాకు ఎదుటి భుజము BC మరియు టీటాకు ఆసన్న భుజము AB, అదేవిధంగా AC కర్ణము. ఇందులో టీటాకు ఆసన్న భుజానికి మరియు కర్ణానికి గల నిష్పత్తిని ఒకసారి గమనించండి. ఆసన్న భుజము AB బై కర్ణము AC యొక్క నిష్పత్తి ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. త్రిభుజం యొక్క కొలతలు పెంచినప్పుడు దాని యొక్క కొలతలు మారినప్పటికీ నిష్పత్తి మారకుండా అదేవిధంగా 0.87గానే ఉంది. ఒకసారి గమనించండి, త్రిభుజం యొక్క పరిమాణము పెద్దదైనప్పటికీ, త్రిభుజం యొక్క పరిమాణము చిన్నదైనప్పటికీ ఆసన్న భుజానికి మరియు కర్ణముకు గల నిష్పత్తి మారకుండా ఎల్లప్పుడూ స్థిరంగా ఉన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనిస్తున్నారు. త్రిభుజం యొక్క లంబకోణ త్రిభుజంలో అల్పకోణం ఏదైనా ఒక అల్పకోణానికి ఎదురుగా ఆసన్న భుజానికి మరియు కర్ణానికి గల నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగానే ఉంటుంది. ఈ యొక్క నిష్పత్తికి గల పేరును కాస్ టీటా అని అంటారు. కాస్ టీటా యొక్క నిష్పత్తి లంబకోణ త్రిభుజంలో ఆసన్న భుజము బై కర్ణము అవుతుందని మీరు ఈ యొక్క యాక్టివిటీలో తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు సైన్ మరియు కాస్ యొక్క నిష్పత్తులను గమనించాము. మిగతా నిష్పత్తులన్నింటినీ ఒకసారి గమనించండి. త్రిభుజంలో లంబకోణ త్రిభుజంలో తీటాకు ఎదుటి భుజము మరియు ఆసన్న భుజము యొక్క నిష్పత్తిని ట్యాన్ అని అంటారు. సో tan θ = θకు ఎదుటి భుజము బై ఆసన్న భుజము. అదేవిధంగా ఈ మూడు నిష్పత్తుల యొక్క వ్యుత్క్రమాలు అంటే విలోమాలు మరో మూడు నిష్పత్తులు. సైన్ యొక్క విలోమము కొసెక్ తీటా. ఇక్కడ మీరు గమనిస్తే సైన్ తీటాకు విలోమ నిష్పత్తి కొసెక్ తీటా ఏమవుతుందంటే కర్ణము బై తీటాకు ఎదుటి భుజము. అదేవిధంగా కాస్ తీటాకు విలోమము సీకెంట్ తీటా, షార్ట్ ఫామ్లో సెక్ తీటా అంటారు. సెక్ తీటా యొక్క నిష్పత్తి కర్ణము బై తీటాకు ఆసన్న భుజము. మరియు చివరగా ట్యాన్ తీటాకు విలోమ నిష్పత్తి కోట్ ట్యాంజెంట్ తీటా, షార్ట్కట్లో కాట్ టీటా అంటారు. కాట్ టీటా యొక్క నిష్పత్తి టీటాకు ఆసన్న భుజము బై టీటాకు ఎదుటి భుజము. లంబకోణ త్రిభుజంలో మూడు భుజాలకు మధ్య గల నిష్పత్తులు 6 ఉంటాయి. ఆ 6 నిష్పత్తులు సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా మరియు వాటి యొక్క విలోమాలు కొసెక్ టీటా, సెక్ టీటా, కాట్ టీటాలు ఉంటాయన్నమాట. వీటి యొక్క ఈ యొక్క నిష్పత్తులు ఎల్లప్పుడూ సమానంగా స్థిరంగా ఉంటాయి.